हेलो अंडी अंदर एला वेलकम टू अवर चैनल अंडी नेनु सिंपल टेस्टीगा ईजीगा त्वरगा एला चेयालो एग् बिर्यानी चूपिस्तुन्नानु चूडंडी कावाल्सिन इंग्रीडियंट्स चूडंडी सिक्स एग्स नि तीसुकुन्नानु बॉयल चेसि पक्ककु पेट्टुकुन्नानु अलागे रेंडु आनियन्स नालुगु टमाटालनि ऐदु पच्चिमिर्चिनि कट चेसि पक्ककु पेट्टुकुन्नानु अलागे ఒక కట్ట పుదీనాని క్లీన్ చేసుకుని వాటర్ లేసి పెట్టుకున్నానండి అడుగున మట్టి ఉంటది కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం మనం ఇందులో అయితే చేస్తున్నామో బాండి పెట్టుకోవాలండి కుక్కర్ అయినా కడాయి అయినా గిన్నె అయినా ఏదైనా ఇలా మందపాటి తీసుకున్నాను నేను ఇందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ముందుగా మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులో వేసుకుని ब्राउन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोवालंडी मेल्लगा मंटने सिम लो पेट्टुकोनी इन्नी ब्राउन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोवाली चूडंडी अन्नी फ्राई अयिपोयिनाय कदा फ्राई अयिपोयिन एग्स नी ओक्कोक्कटिगा तीसेसुकुंदाम ई रकंगा फ्राई अव्वालंडी एग् अनेदी फ्राई अयिपोयिन एग्स नी तीसेसुकुंदाम చాలా సింపుల్ గా త్వరగా చేసుకోవచ్చుండి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు 10 10 నిమిషాల్లో మనం రెడీ చేసి పెట్టేయొచ్చుండి ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా సింపుల్ గా చేస్తున్నానండి ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ మసాలాలు అంత ఎవరు తినలేకపోతున్నారు కాబట్టి నేను చాలా తక్కువ మసాలాలతో చేస్తున్నానండి ఇంట్లో చిన్న ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం జాపత్రి చిన్న స్టార్ పువ్వు కొంచెం షాజీర వేసుకున్నానండి ఇవి వేసుకొని కొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకుందాం అదే ఆయిల్ అండి ఇంకా నేను ఆయిల్ యాడ్ చేయలేదు ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిలే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు ఆనియన్స్ ని పొడవుగా చీరుకున్నాను ఈ ఆనియన్స్ ని ఇందులో వేసుకోవాలండి ఆయిల్ లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఆనియన్ ఫ్రై అవడంలోనే ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి పూర్తిగా కలర్ అనేది మారిపోవాలన్నమాట ఇందులో ఒక కట్ట పుదీనా వేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ లో కొంచెం వేస్తాను ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదండి ఉప్పు ఎప్పుడు ఉల్లిపాయ మగ్గడానికి త్వరగా మగ్గడానికి ఉప్పు వేస్తాను కదా ఇప్పుడైతే ఉప్పు వేయట్లేదు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా టేస్ట్ బాగుంటుందండి ఇందులో చూడండి ఈ రకంగా ఫ్రై అయిపోవాలి బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట ఎక్కడ అడగంటలేదు అడగంటకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ రకంగా మొత్తం మగ్గిపోయింది కదా ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేస్తున్నానండి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు టమాటా నాలుగు టమాటాలను వేసుకుంటున్నానండి నేను పొడవుగా చీరుకున్నాను టమాటాలని కట్ చేసుకొని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేను పొడవుగా చీరేసిన ఎందుకంటే మగ్గిపోతది ఆయిల్ లో చూడండి ఇట్ని ఇవి మెత్తబడడానికి ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి నేను ఉప్పు ఉప్పు ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను అవసరం అయితే తర్వాత చూసుకొని మళ్ళీ యాడ్ చేస్తాను ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేస్తాను ఇంట్లో చేసుకున్నది హాఫ్ టీ స్పూన్ వేసాను నేను వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం మొత్తం మగ్గిపోవాలండి మెత్తగా గ్రేవీలాగా అయిపోవాలి చూడండి ఇలాగా అయిపోయింది కదా దగ్గరికి పడిపోయింది ఇందులో మన రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి గరం మసాలా కూడా వేసాం కాబట్టి ఒక టీ స్పూన్ వేసానండి కారం మీరు ఎంత తినగలిగితే అంత కారం అనేది యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇందులో ఫ్లేవర్ కోసం నేను కసూరి మెతి వేస్తున్నానండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కొంచెం కసూరి మెతిని తీసుకొని ఇలా చేతితో నలిపేసి వేసేయాలండి స్క్రబ్ చేస్తే వేసేయాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీకి ఇది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుని ఒక కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నానండి నేను ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో ఒక కప్పు పెరుగు వేస్తున్నాను మీరు ఎన్ని గ్లాసులు రైస్ అయితే తీసుకుంటున్నారో దాన్ని బట్టి పెరుగు వేసుకోవచ్చు నేను రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు పెరుగు యాడ్ చేసానండి నేను ఇందులో లెమన్ కూడా యాడ్ చేసానండి క్లిప్ మిస్ అయింది 1.5 లెమన్ యాడ్ చేశాను నేను గింజలు తీసేసి 1.5
నిమ్మకాయలు వేసానండి రసాన్ని నిమ్మకాయ రసాన్ని పెరిగేసుకున్నాక ఇలా మొత్తం మసాలా అంతా కలుపుకోవాలండి చూడండి ఈవెన్గా కలిసింది కదా ఇందులో మనకి ఉప్పు సరిపోకపోతే మనం వాటర్ వేసిన తర్వాత ఉప్పును చూసుకొని వేసుకోవచ్చండి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఎగ్స్ని ఇందులో వేసేసుకున్నాం పూర్తిగా మసాలా అనేది ఎగ్స్కి పట్టించాలి ఒక 5 నిమిషాలు ఎగ్స్ని మసాలాలో మగ్గనివ్వాలండి మగ్గితే ఆ మసాలా అంతా గుడ్లకు పట్టి టేస్ట్ బాగుంటుంది గుడ్డు చప్పదనం ఉండదన్నమాట మీరు ఒకసారి ఈ టైప్లో ట్రై చేయండి చాలా రకాలుగా అందరూ చేస్తూ ఉంటారు సింపుల్గా త్వరగా అయిపోతుందండి 10 నిమిషాలు ఎక్కువ టైం పట్టదు మనం కూర వేరేగా అన్నం వేరేగా ఉండాల్సిన పని లేకుండా ఇలా త్వరగా చేసేసుకోవచ్చండి చూడండి ఇది మసాలాలు ఇలా మగ్గింది కదా ఇవి గుడ్లని తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇందులోనే వేసేస్తే వాటరు బియ్యం అన్నీ మనం కలిపేటప్పుడు మొత్తం స్మాష్ అయిపోద్ది కదా అందుకని గుడ్లని డివైడ్ చేసేస్తున్నాను హాఫ్ కుక్ అయిన తర్వాత రైస్ అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తానండి నేను గుడ్లని ఆల్రెడీ మసాలా అంతా పట్టేసింది ఎగ్స్కి చూడండి ఆయిల్ కూడా మొత్తం తేలింది పైకి ఇలా పక్కకి తీసి పెట్టుకున్నాను కదా ఎగ్స్ నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి 2 గ్లాసులు నార్మల్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను 2 గ్లాసులు బియ్యం కాబట్టి 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను వేడి నీళ్ళు యాడ్ చేస్తానండి మనకి త్వరగానూ అయిపోతుంది టేస్ట్ కూడా చేంజ్ అవ్వదండి కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ మారదు అదే చన్నీళ్ళు వేస్తే టేస్ట్ ఎందుకో నాకు టేస్ట్ డిస్టర్బ్ అయిన టైప్ అనిపిస్తుంది అందుకే ఎప్పుడు వేడి నీళ్ళే నేను వాడుతూ ఉంటాను ఇప్పుడు మనం ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో మనం ఉప్పు అనేది వేసుకోవచ్చండి తెలుస్తుంది మనకి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాను చూడండి 10 నిమిషాల ముందు రైస్ని 2 గ్లాసులు రైస్ని వాష్ చేసుకుని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను ఈ రైస్ని ఈ బాయిల్ అవుతుంది కదా వాటర్లో వేసేసుకుందాం ఒక పొంగు వచ్చేంతవరకు హైలో పెట్టాలండి ఫ్లేమ్ని ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టాలి ముందే మనం సిమ్లో పెట్టేస్తే రైస్ అనేది నానించిపోయి విచ్చుకుపోయినట్టు అయిపోతుందండి ఇలా ఒక పొంగు వచ్చింది కదా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మంటని అడ్జస్ట్ చేసేయాలి సిమ్ లో ఫ్లేమ్లోకి మనకన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి త్వరగా క్విక్గా చేసేసుకోవచ్చండి పిల్లలు ఆకలి అన్నప్పుడు మనం త్వరగా వాళ్ళ ఆకలి తీర్చవచ్చు సాయంత్రం పూట ఏం లేదు స్నాక్గా తినాలన్నా చేసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్లో సాయంత్రం డిన్నర్లో ఎలా తీసుకున్నా ఎక్కువ మసాలాలు హెవీగా ఏమి ఉండదు కాబట్టి ఈజీగా మనం పిల్లలకి పెద్దలకి అందరికీ సర్వ్ చేసుకోవచ్చండి ఇలాగా హాఫ్ కుక్ అయింది కదా ఎగ్స్ని ఇందులో వేసేసుకున్నాం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దమ్ముకు పెట్టాలండి అయిపోతుంది అసలు ఎక్కువ టైం అనేది తీసుకోదు 10 నిమిషాల్లో మనం ఎగ్ బిర్యానీని చాలా సింపుల్ వేలో తయారు చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా తిన్నామన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు అదే ఎగ్ కర్రీ అదే రైస్ అన్న కాకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు కూడా లేవు కాబట్టి ఇలా వేసుకున్నాం కదా ఇందులో దీనిపైన పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం పుదీనా కొత్తిమీర వేసుకుని 1-5 నిమిషాలు దమ్ముకు పెడితే సరిపోతుందండి మూత గట్టిగా మూసి సిమ్లోనే మంట అలాగే సిమ్లో ఉంది కాబట్టి అలాగే అడ్జస్ట్ చేస్తే సరిపోతుందండి మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాగొచ్చిందనేది చూడండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోయే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా పొడి పొడిగా వచ్చిందండి అసలు ఎక్కడ ముద్ద అవ్వలేదు నార్మల్ బియ్యంతో చేసిన చాలా పొడి పొడిగా వచ్చిందండి పెరపెరలాడుతూ ఉంది రైస్ ఈరోజు ఎవరన్నా కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను